Hi friends, hi teachers. Good morning to all of you. Welcome to Gaurav Smart Channel. ఈ నెలలోని అంటే మనకి జూలైలోని టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయని మనకి వార్తలు వస్తున్నాయి. కనుక మనం టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ముందు మనం ఏంటేంటి చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏంటంటే మనం టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మనం ముందుగా చూడాల్సింది మనం ఏ స్కూల్కి వెళ్ళాలి, మనకి దగ్గరలో ఉన్న ఏ స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, అదేవిధంగా ఆ స్కూల్స్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. దానికోసం ఈ వీడియో అన్నమాట. సో ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులో సిఎస్ఈ అని కొట్టండి, జస్ట్ సిఎస్ఈ అని కొట్టండి చాలు. సో సిఎస్ఈ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సిఎస్ఈ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనం క్లిక్ చేసినట్లయితే మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ ఏ ఫర్ సిఎస్ఈ పోర్టల్ ఉంది కదా స్టార్టింగ్, దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా వెబ్సైట్ ఏదైతే ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి పైన మనకి మెనూ అని ఉంటుంది, చూడండి ఇవ్వండి మెనూ ఉంది కదా, ఈ మెనూ మీద క్లిక్ చేయండి. సో ఇలా మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి మనకి మెనూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మూడోది రిపోర్ట్స్ అని ఉంది కదా, ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. అంటే రిపోర్ట్స్ అంటే మనకి టీచర్స్ స్టూడెంట్స్ మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. ఓకే మనం రిపోర్ట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి R1, R2, R3, R4, R5 అలాగే మనకి మొత్తం R12 వరకు ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే చూడండి ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందుగా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి కనుక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ స్టూడెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది మనకు కావాలన్నమాట. స్టూడెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి, రెండో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన అయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. మొత్తం మన ఉన్న 13 జిల్లాలు వస్తాయి, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు ఉంటాయి. సో ఈ 13 జిల్లాలో ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఏ జిల్లాలో కావాలో ఆ జిల్లా మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం కనుక విశాఖపట్నం మీద క్లిక్ చేస్తున్నాను, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా క్లిక్ చేయండి. ఇప్పుడు విశాఖపట్నంలోని మండలాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 13 ఉంది కదా ఎంట్రీస్, అది 100 పెట్టుకోండి, మ్యాక్సిమం 100 వరకు ఉంటుందన్నమాట, 100 పెట్టుకోండి. సో మీకు మొత్తం విశాఖపట్నంలో ఉన్న మండలాలన్నీ ఉంటాయి, విశాఖపట్నంలో మొత్తం 43 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏ జిల్లాలో ఎన్ని మండలాలు ఉంటాయో మొత్తం ఆ మండలాలన్నీ వస్తాయి. ఒకవేళ 100 కన్నా ఎక్కువ మండలాలు ఉన్నట్లయితే మీరు ఇక్కడ కిందన నెక్స్ట్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అంటే ఒకవేళ 100 కన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ డౌన్లో మనకి నెక్స్ట్ ఉంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు విశాఖపట్నంలోని నాకు ఏ మండలం కావాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. నేనైతే గాజువాకలో ఉంటున్నాను కనుక గాజువాక మండలం నుంచి నేను చూస్తానమాట. చూడండి ఇక్కడ 35 గాజువాక ఉంది కదా, నేను గాజువాక మీద క్లిక్ చేస్తాను. అదే మీరు ఏ మండలానికి మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నారో ఆ మండలం మీద చూస్తారన్నమాట, క్లిక్ చేస్తారు. ఇక నేను గాజువాక మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి గాజువాక సరౌండింగ్లో మొత్తం అన్ని స్కూల్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇది 100 పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆ మండలాల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ వస్తాయి. గాజువాకలో చూడండి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా గాజువాకలో ఉన్న స్కూల్స్ అన్నమాట. సో చూడండి మొత్తం ఇక్కడ మనకి నెక్స్ట్ కూడా మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తామన్నమాట. చూడండి నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను, చూడండి నెక్స్ట్. సో మొత్తం 214 స్కూల్స్ అయితే ఉన్నాయి గాజువాకలో. సో ఈ 214 స్కూల్స్లో నేను ఏ స్కూల్కి వెళ్ళాలో ఆ స్కూల్ నేను చెక్ చేసుకున్నా, చెక్ చేసుకోవచ్చన్నమాట. అదేవిధంగా చెప్తాను చూడండి ఇక్కడ మనకి, ఇక్కడ చూడండి బ్యాక్ పక్కన ఎక్సెల్ సీట్ ఉంది కదా, ఈ ఎక్సెల్ సీట్ మీద క్లిక్ చేయండి. మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో సర్వర్ అయితే కొద్దిగా బిజీగా ఉంది, అందుకే ఫైల్ డౌన్లోడ్ అవ్వట్లేదు. ఒకవేళ డౌన్లోడ్ అయితే మనకు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అంటే స్కూలు ఆ స్కూల్లో ఎంతమంది ఉన్నాం అని మనం పక్కపక్కన ఈజీగా చూసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూడండి గాజువాకలో నాకు ఇప్పుడు కిందకు వెళ్తాను, ప్రీవియస్కి వెళ్తాను, మళ్ళీ ప్రీవియస్కి వెళ్తాను.
ఇప్పుడు చూడండి, గాజువాకలో నాకు దగ్గరలో ఉన్న స్కూల్ నేను చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దువ్వాడ, మంగవాళం, దువ్వాడ, నెక్స్ట్ ఇలా ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ సెర్చ్లో మనం జస్ట్ జెడ్పి అని కొట్టినట్లయితే జెడ్పి స్కూల్స్ అన్నీ వస్తామండి. ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఆ సెర్చ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు జెడ్పి, చూడండి అగనంపూడి, ఐకిరెడ్డిపాలెం, నింది, గాజువాక. సో ఇప్పుడు నాకు జెడ్పి ఏంటంటే 1, 2, 3, 4, 5, 6 స్కూల్స్ ఉన్నాయన్నమాట గాజువాకలో. ఇక్కడ ప్రైమరీ హై స్కూల్స్ అన్నీ వస్తాయన్నమాట. మీరు చూడాల్సింది ఏంటంటే టార్గెట్ ఫర్ ది ఇయర్ ఉంచండి, టోటల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ యాజ్ పర్ ది చైల్డ్ ఇన్ఫో, మూడోది ఉంచండి. మూడోది మనకి కరెక్ట్ అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ నెంబర్ 1, 2, 3, 4, 5 ఉంది కదా, ఆ 5th కాలంలో చూడండి. అగనంపూడిలో 651 మంది స్ట్రెంత్ ఉంది, అదేవిధంగా అగ్రేడిపాలెంలో 415 మంది స్ట్రెంత్ ఉంది, అదేవిధంగా మిందిలో 579 స్ట్రెంత్ ఉంది, అదేవిధంగా గాజువాకలో 1837 స్ట్రెంత్ ఉంది, కంతిలో 909 మంది స్ట్రెంత్ ఉంది, ఏరర్లో 146. సో ఇది మనకి ఈ 5 కాలం మనకి ఏదైతే 1, 2, 3, 4, 5 ఉందో ఆ 5వ కాలం మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ స్కూల్లో అంత స్ట్రెంత్ ఉందన్నమాట అర్థమాట. సో ఈ విధంగా మనం మనకి నచ్చిన మనలోనే మనకి నచ్చిన స్కూల్ ఒక లిస్ట్ అనేది రాసుకుంటే మనకి టీచర్స్ క్లాస్ చూసినప్పుడు చాలా చాలా ఈజీ ఉంటుందన్నమాట. సో ఆ స్కూల్ వస్తుంది లేదా, అలా మనం కొన్ని స్కూల్స్ ఒక 50 లేదంటే 60 మనం రాసుకున్నాం అనుకోండి, సో మనకి ర్యాంకింగ్ ఇచ్చుకున్నప్పుడు ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాడు ఏంటంటే అన్ని స్కూల్స్ సెలెక్ట్ చేయమంటారు కనుక, ఈ విధంగా చేసినప్పుడు మనం దేనికి 1 ఇవ్వాలి, దేనికి 2 ఇవ్వాలి, దేనికి 3 ఇవ్వాలి మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా బ్యాక్ వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే మండలం వెళ్తామో ఆ మండలంలోని ఒక స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారో అనే వీడియో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.